नमस्ते वरंगल्लो आरोप खंडन बीजेपी नायक कॉर्पोरेटर्लु आग्रहं राष्ट्र स्थाई ओंगोलु जाति यड्लबंडि पोटीलु प्रकाशं जिल्लालो संदडि चेसिन नायकुलु श्रीशैलंलो मल्लन्न स्पर्श दर्शनं निलिपिवेत ఆలయంలో కఠినాంతరం చేసిన కరోనా ఆంక్షలు రమణీయంగా రామలింగేశ్వర స్వామి రథోత్సవం మంత్రాలయం నియోజకవర్గం రాంపురంలో కోలాహలం కోవిడ్ నియంత్రణ చర్యలు వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష చేపట్టారు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు కరోనా నియంత్రణలో భాగంగా ట్రేసింగ్ టెస్టింగ్ పై ఏపీ ప్రభుత్వం కీలక దృష్టి పెట్టింది ఇప్పటికే ఆక్సిజన్ సహా అన్ని ఏర్పాట్లు చేసింది మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది మాస్క్ లేకపోతే జరిమానాతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని సీఎస్ సమీష్ శర్మ ఉన్నత అధికారులు హాజరయ్యారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పై వచ్చిన అసత్య ఆరోపణలు టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు వరంగల్ జిల్లా శివానగర్ లోని బతుకమ్మ ఆట స్థలం టిఆర్ఎస్ నేత కబ్జా చేశారని ఆరోపించడాన్ని ఖండించారు అభివృద్ధి పదంలో పయనిస్తున్న టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు బీజేపీ నాయకుడు గంటా రవిని ప్రజలు తిరస్కరించిన విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు ఈ సమావేశంలో దిట్టి కుమారస్వామి సోమిశెట్టి ప్రవీణ్ మసూద్ ప్రవీణ్ కోటేశ్వరమ్మ దామోదర్ యాదవ్ పాల్గొన్నారు మా నేను చిన్నప్పటి నుంచి మనం చూసుకున్నాం అగర్తల కుంట ఆ కుంట పక్కకు మనం బతుకమ్మ ఆట స్థలాన్ని కొద్దిగా మనం చేసుకుంటూ దాన్ని చేసినాం ఇప్పుడు పెద్ద కాలువ పనులు జరుగుతానే గట్టి అలా లూజ్ స్థాయిలు వస్తుంది ఇప్పుడు బతుకమ్మకు సంబంధించిన ఇప్పుడు ఆ కుంట పక్క నుంచి కిలవరంగల నుంచి వచ్చే నీళ్లు ఆ చెరువులోకి వెళ్ళి డైరెక్ట్ ఏసేట్టున రావాలంటే ఆ చెరువు కాడిపోవడం కోసం మట్టి పోయాలి ఈ మట్టి పోసే క్రమంలోనే వాళ్ళు కావాల్సుకొని మాట్లాడుతున్నారు దయచేసి వాళ్ళు అవసరమైతే మీడియాను కూడా మేము తీసుకొని అక్కడ తీసుకొని మేము చూపెడతాం మేము చేసే అభివృద్ధి ఎక్కడ ఏంటి అనేది మేము చూపెడతాం అక్కడ వచ్చిన మట్టిని తీసుకొచ్చి ఆ కోట దగ్గరికి పోవడం కోసం పోతాలే తప్ప ఇక్కడ కూడా దాన్ని చేసే పరిస్థితి ఇక్కడ కూడా కబ్జా చేసే పరిస్థితి కాదు వీళ్ళందరూ చెప్పారు అసలు అక్కడ సర్వే లేదు అది అగర్తల కుంట అని దాని మీద రాజకీయ ప్రజల కొరకు గంటా రవి కుమార్ అనే వ్యక్తి నానా అబద్ధాలు ఆడుతూ కరపత్రాలు పంచుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మాపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బిడ్డ రవికుమార్ కబడిదారని హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి నువ్వు ఇలాంటి అసత్య ఆరోపణలు మార్చుకోకుండా ప్రభుత్వాల నుంచే నువ్వు ప్రభుత్వ ట్యాక్స్ కట్టకుండా లాస్ట్ టైం ఎలక్షన్స్లో నీ నామినేషనే తిరస్కరణకు గురైంది మర్చిపోయినావు ఆ విషయం ఎట్లా ఉందంటే అభివృద్ధి నిరోధకులు అసత్యాలకు అధిపతులు శ్రీరంగ నీతులు ఫలించే విధంగా ఉన్నది మాట్లాడే మాట మేము చేస్తున్నాం మేము కాపాడుతున్నాం అని అది మొన్నటిసారి మరి లాస్ట్ బతుకమ్మప్పుడు మరి వరంగల్ పూర్తి దృష్టికి మేము ముగ్గురంగా తీసుకుపోయినాం అన్న ప్రజలు ఇక్కడ కోరుకుంటా ఉన్నారు బతుకమ్మతో పాటు రావణ సులభద కార్యక్రమం కూడా జరగాలి అని కోరుతున్నప్పుడు మరి అప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పగానే తప్పకుండా కూడా ప్రజల ఆకాంక్ష మీద పనిచేసిన బాధ్యత ఉన్నది రావణ సులభద కార్యక్రమం ఏర్పాటు చేయండి అది ఏ ఖర్చు మేము పెట్టుకుంటానని నాయకులు తీసుకున్నాను కడప జిల్లా దువ్వూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మైదకూరు మున్సిపల్ చైర్మన్ మాచినూరు చంద్ర జిల్లా వ్యవసాయ శాఖ చైర్మన్ ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు ఐదో వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు Thank you.
రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండి పోటీలు ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కాకటూరు గ్రామంలో టీడీపీ నేత ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. టీడీపీ నేత నాగేశ్వరరావు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధికారి ప్రతినిధి గోచిపాతల మోషే, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి విజయవాడ ప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షులు పోడపాటి మహేష్, కంచల్ల శ్రీకాంత్, దామా మల్లేశ్వరరావు, మాదాల మాల్యాద్రి పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే కనుకూరు నియోజకవర్గ ప్రజలకు ముందుగా కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీ కార్యక్రమాలని కనుకూరు నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ ఇబ్బంది లేకుండా ఎవరు మళ్ళా నిట్టుగా అందరూ క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరుకుంటూ విలేకరుల పాత్రికేయ మిత్రులకు, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన నా సోదరులు, నా ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకి, అలాగే నాయకులకి, పార్టీ ఐదు పార్టీ మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే పత్రికా సోదరులకి అందరికీ మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మన ఇంటూరు నాగేశ్వరరావు గారు నిర్వహించడం ముఖ్యంగా మా అందరికీ సంతోషంగా ఉంది. అలాగే ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందరూ కలియుగతో నిర్వహించాలని మేము మళ్ళీ ఇంకొకసారి అందరినీ ప్రజలందరినీ అలాగే మా నాయకుల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఆకాంక్షలు అదేవిధంగా ముఖ్యంగా మన కందుకూరు నియోజకవర్గ నాయకులు ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడు పెన్నడి లేని విధంగా మన కందుకూరు నియోజకవర్గంలో ఇదే విధంగా ఎడ్ల బండి లాగు పోటీలు, కబడ్డీ పోటీలు, అదేవిధంగా ముగ్గులు పోటీలు ఇలాంటి ఎన్నో పెట్టి కార్యక్రమాలు పెట్టి ఈ సంవత్సరం మన కందుకూరు నియోజకవర్గ ప్రజల్ని ఉత్తేజపరిచి ఇదే విధంగా 2024 ఎలక్షన్ వరకు ముందుకు తీసుకెళ్లి రాబోయే 2024లో కూడా తిరిగి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండా కందుకూరు నియోజకవర్గంలో ఎగరేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలతో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మొదటగా కందుకూరు టౌన్ కు సంబంధించి ముగ్గులు పోటీ నిర్వహించడం, తదుపరి గుడ్లూరు మండలంలో కబడ్డీ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం, ఈరోజు కాకుటూరు వారి పాలెంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించడం నిజంగా ఈ ప్రాంతం మొత్తానికే కాదు ఈ నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గం అందరం కూడా సంతోషదాయకం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన కేక్ కట్ చేశారు. జన్మదిన వేడుకల వ్యవసాయ శాఖ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి, ఐదవ వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, స్థానిక నాయకుడు సుబ్బారాయుడు యాదవ్ పాల్గొన్నారు.
అమృతా నగర్ మేము ఆ నుండి ఇప్పుడు ఆ నుండి బయలుదేరుతున్నా యాడికి పోయి చెప్తాను అడిగి వచ్చేసి అన్న చెప్తాను నేను బండి ఎక్కినాక చెప్తాను కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో సోమవారం నుంచి స్వామివారి స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. ఆన్లైన్లో గర్భాలయ టికెట్లు పొందిన వారికి గర్భాలయ అభిషేకాలు పునః ప్రారంభం తర్వాత కోరుకున్న రోజున అభిషేకం నిర్వహణకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. రోజుకు 4 విడతల్లో సామూహిక అభిషేకాలు ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 18 నుంచి అచ్యుత సేవల టికెట్లు ఆన్లైన్లో పొందాల్సి ఉంటుందని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు కోవిడ్ వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ఈవో స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగిడం మండలం మెట్టవలస కొండపైనున్న మల్లికార్జున స్వామి ఆలయం వద్ద జాతర అత్యంత వైభవంగా చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు కొండపైకి చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. సంక్రాంతి రోజున కొండపైన సుమారు 50,000 మంది భక్తులు రావడంతో రద్దీ కనపడింది. జాతరలో భక్తులు కరోనా నిబంధనలు పాటించే విధంగా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వీడియో ప్రకాశం జిల్లా సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా టంగుటూరు ఊర చెరువులో సీతారామ స్వామి ఉత్సవ విగ్రహాలు తెప్పోత్సవం కన్నుల విందుగా నిర్వహించారు. ఈ తెప్పోత్సవం తిలకించేందుకు జిల్లాకు చెందిన నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. వారికి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్నం కుమ్మరిగుంట పుష్కరిణిలో సాయినాథుని తెప్పోత్సవం నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షల మధ్య తెప్పోత్సవం ఏకాంతంగా జరిపామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీపురం చెంచయ్య, దేవీ ప్రసాద్, ఆర్ఎంపీ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. Thank you.
32వ శ్రీ షిరిడి సాయిబాబా వారి దర్శనము కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు ప్రవేశం లేకుండా పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి భక్తులకు శ్రీ షిరిడి సాయిబాబా 32వ దర్శనము దిగ్విజయంగా జరిగింది। ఈ దర్శనమునకు ప్రభుత్వ శాఖల నుంచి పోలీస్ శాఖ గాని మున్సిపల్ వారి శాఖ గాని వీళ్ళందరూ కూడా సహకారం అనేది స్థానిక ఎమ్మెల్యే వారు కానీ రాజావారు కానీ వీరందరూ కూడా సహకారంతో ఈ తప్పోత్సవ కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరిగింది। నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు। పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ ప్రారంభించారు। యువత క్రీడా రంగంపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చైర్పర్సన్ భానుప్రియ ఆకాంక్షించారు। నెల్లూరు చిత్తూరు చెన్నైకి చెందిన క్రీడాకారులు వాలీబాల్ పోటీల్లో పాల్గొంటున్నారని ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు అన్నారు। ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ కౌన్సిలర్ నారి శేఖర్, వైఎస్ఆర్ కృష్ణ విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ గోవిందరాజులు, ట్రస్ట్ జియానర్ సభ్యులు రాంబాబు, మధుసూదన్ నాయుడు, రవీంద్ర బాబు పాల్గొన్నారు। ఫిజికల్ ఫిట్నెస్ తో ఉండి ఇమ్యూనిటీ తో ఉన్న వాళ్ళు చాలా వరకు హాస్పిటల్కి పోకుండానే హోమ్ ఐసోలేషన్ లోనే రికవరీ జరిగింది। ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి। ఎందుకంటే ఒక శాస్త్రవేత్తగా నేను గత 20 సంవత్సరాలుగా వెంగటగిరి నిమ్మచిని పరిశోధన స్థానంలో పనిచేస్తూ మంచి నిమ్మ రకాలను కనుగొనడం జరిగింది। ఈ సి విటమిన్ డి విటమిన్ అనేది చాలా అవసరం ఇమ్యూనిటీ బూస్టర్స్ గా। సో నేను కోరుకునేది ఏంటంటే చిన్న చెట్టు ప్రతి ఒక్కరు ఇంట్లో వేసుకోవచ్చు। ఎందుకంటే సిన్స్ లో డైరెక్టర్ దగ్గర ఉండేటటువంటి ఒక పిఏ ఆ మేడం కి క్యాన్సర్ ఉంది। ఆమె కాయలు అడిగేది నన్ను 2-3 సంవత్సరాల ముందు, ఆ కాయలు నేను ఇక్కడి నుంచి పంపించేవాడిని, దాంతో పాటు ఒక చెట్టు కూడా పంపించాను ఇంట్లో వేసుకోమని। ఆమె 3-4 సంవత్సరాలు ప్రతిరోజు కూడా నిమ్మ రసం గాని నిమ్మతో తయారు చేసినటువంటి పదార్థాలు తీసుకునేది। పట్టణ ప్రజలందరికీ, క్రీడాభిమానులకి, ఫ్రెండ్స్ కి, యువకులకి, ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు। 24 టీంలు అంటే అటు కాళహస్తి నుంచి, తడ నుంచి, ఇటు నెల్లూరు, గంగపట్నం, ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి ఒక 24 టీములు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి। దానికి మా వంతు మా ట్రస్ట్ తరఫున ప్రైజ్ మనీస్, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చూస్తున్నాము। ఇది అన్ని విధాలుగా బాగు చేసి మీరందరూ దీన్ని ఫాలో అయ్యి మీ మీ ఊర్లలో, మీ మీ గ్రామాల్లో, మీ మీ మండలాల్లో ఇదే విధంగా క్రికెట్ టోర్నమెంట్ కానివ్వండి, వాలీబాల్ టోర్నమెంట్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఉత్సాహవంతులైనటువంటి యువకుల్ని బాగా తర్ఫీ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ సంబరాలని చేకూర్చిందని ఆశిస్తున్నాను। ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన విశ్వోదయ కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ టోర్నమెంట్ జరగడం, జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అలాగే యువసేన అసోసియేషన్ ట్రస్ట్ వారు ఇది జరపడం చాలా సంతోషకరం। ఎంతో మంది ఉత్సాహంగా దీన్ని పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు, వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్, అందరు కూడా మీ 100% ఇచ్చి మీరందరూ కూడా గెలవాలని కోరుకుంటున్నాను। ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న ట్రస్ట్ వారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు। మాతోటి కౌన్సిలర్ గారు నారి శేఖర్ గారికి, ఇక్కడ విచ్చేసిన మరికొందరు పెద్ద వాళ్ళందరికీ కూడా మీరు పేరున నమస్కారాలు। ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని, మంచిగా వాలీబాల్ ఆడి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను। కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం రాంపురం గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం రాంపురం రెడ్డి సోదరుల
ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సంక్రాంతి రోజు ఉత్తరాది రామలింగేశ్వర స్వామి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు రామలింగేశ్వర్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని రాంపురం రెడ్డి సోదరులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినాగిరెడ్డి, ప్రదీప్ కుమార్ రెడ్డి, సీతారామిరెడ్డి పాల్గొన్నారు. రాముడు ప్రతిష్ఠించే లింగం అన్నమాట. ఐదు ఆయుధంలో శ్రీ గురుస్థాపితం అయిపోయి ఆయన పైన చేయను అంటే ఇట్లా ఆవచ్చు రోజు పాలిస్తా ఉంది రెండు ఆవు రోజు ఇస్తా ఉంటే ఇది మేము పాలు ఎక్కడ పోతా ఉన్నాయని వాళ్ళు ప్రశ్నిస్తే ఒక నాలుగు వచ్చి కాసుకుని చూస్తే పాలిస్తా ఉన్నారు. అది కొన్నాళ్ళకి అది కరిగిపోయి మడత ఉండేటప్పుడు మడత కడుపు తగిలినట్టు కడుపు కాయింది మార్పు ఇబ్బంది ఉంటుంది. ఆ మార్పు తగిలినప్పుడు నేను రాంపురం రామలింగయ్య స్వామి అని ఆయన అరిచినాడు అంట. అప్పుడు వాళ్ళు గుడి కట్టించి ఇచ్చేసినారు ఆయన గారు ఫస్ట్. తర్వాత ఆ గుడి నుంచి ఈ గుడి కట్టేది ఇక్కడ మధ్య గుడి కట్టేది 800 సంవత్సరాలు డిఫరెన్స్. సిరిసిల్ల జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో పట్టణంలోని అంబికానగర్లో అక్రమ అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న ఈగ రాజు ఇంట్లో దాడులు చేశారు. అతని వద్ద నుండి 22 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 15,30,000 విలువగల ప్రామిసరీ నోట్లు పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. అతన్ని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాజేష్, తిరుపతి, శ్రీనివాస్, అక్షర్ పాల్గొన్నారు. అండ్ అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ వీళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టాం. దీనిపైన మనం టీమ్స్ కూడా ఫామ్ చేసి కొన్ని ప్లేసెస్లో రేడ్స్ కూడా చేయడం జరిగింది. సో కొంతమంది ఫైనాన్సర్స్ చాలా హై ఇంట్రెస్ట్ రేట్ తీసుకోండి, డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ప్రామిసరీ నోట్స్ ఇవన్నీ తీసుకోండి, ప్రజలకు ఇబ్బంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాం. వాళ్ళ మీద మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసెస్ పెట్టి, చిట్ ఫండ్స్ ఉంటే చిట్ ఫండ్స్ యాక్ట్ కింద కూడా కేసెస్ పెడుతున్నాం. కంప్లైంట్స్ బాధితులు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. హై ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవడము ఇట్ ఈస్ ఇల్లీగల్, అగేన్స్ట్ ద లా. కొంతమంది అనానిమస్గా మీరు కంప్లైంట్ ఇస్తారంటే అది కూడా మీరు ఇవ్వచ్చు. మీ ఐడెంటిటీని మనము రివీల్ చేయకుండా మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనము యాక్షన్ తీసుకుంటాం. సో ఎవరైనా ఇల్లీగల్ ఫైనాన్స్ అన్రిజిస్టర్డ్ చిట్టీలు ఈ వ్యవహారం చేస్తే వాళ్ళ మీద డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరంగల్లో ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల ఖండన, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం. రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండి పోటీలు, ప్రకాశం జిల్లాలో సందడి చేసిన నాయకులు. శ్రీశైలంలో మల్లన్న స్పర్శ దర్శనం నిలిపివేత, ఆలయంలో కఠినాంతరం చేసిన కరోనా ఆంక్షలు. రమణీయంగా రామలింగేశ్వర స్వామి రథోత్సవం, మంత్రాలయం నియోజకవర్గం రాంపురంలో కోలాహలం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ, నెంబర్ 1 లోకల్ బేసిన్ న్యూస్ ఛానల్ తెలుగు.